అందరికీ నమస్కారం. ఆల్రెడీ మా జనసేన కార్యకర్తలకి, వీర మహిళలకి, ఎస్పెషల్లీ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి జనసేన కార్యకర్తకి, వీర మహిళలకి, అభిమానులకి అందరికీ ఒక విషయం ఆల్రెడీ చెప్పాను. అలాగే కూటమిలో ఉండేటువంటి కార్యకర్తలకి, నాయకులకి, మహిళా కార్యకర్తలందరూ కూడా ఒక విషయం చెప్పాము. రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకండి, కొంచెం ప్రశాంతంగా ఉండండి. విజయం కూటమి వివరించబోతుంది. సో ఓడిపోబోతున్నటువంటి వైసీపీ వాళ్ళు చేసేటువంటి కవింపు చర్యలకి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రతిస్పందించద్దు అని చెప్పాను మీకు. కానీ రీసెంట్గా వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం మేము ఖండిస్తున్నాం. పార్టీ ఏదైనా కార్యకర్తల క్షేమం కోరాలి, కానీ వారిని విద్వేషాలకి, విధ్వంసాలకు పాల్పడే విధంగా రెచ్చగొట్టకూడదు. అలాగే వైసీపీ నాయకులు వారు ఓడిపోతున్న విషయం జీర్ణించుకోలేకపోతున్నారు, విద్వేషాలు రెచ్చగొట్టి కార్యకర్తలను బలి చేయాలని చూస్తున్నారు. వైసీపీ కార్యకర్తలైనా, ఇతర ఏ పార్టీ కార్యకర్తలైనా ఒక విషయం గమనించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు తమ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో ఎప్పుడో వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు వైసీపీపై తమ వ్యతిరేకతను ఓట్ల రూపంలో చూపించారు. తాజాగా వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు కూటమికి అనుకూలంగా వెలువడడం కూడా వైసీపీపై ఉన్న ప్రజాగ్రహాన్ని తెలియ